హల్లెలూయా. సరిగ్గా నిజంగా యేసు ప్రభువును తెలుసుకొని సరిగ్గా ఆయన కలుసుకుంటే ఈ ఏడుపులు, పెడబొబ్బలు, కృంగుబాట్లు, దిగుళ్ళు, ఇషారాలు ఏముండవు, మొత్తం వదిలిపోతాయి యేసునామం. నిజంగా చాలా టెన్షన్ ఉంది బ్రదర్. ఏం టెన్షన్ బ్రదర్? టెన్షన్ పడే నువ్వు ఉండవు, నేను టెన్షన్ పెట్టేవాడు కూడా ఉండడు. ఒకరోజుకి బ్రెయిన్ నరాలు పగిలిపోయిన దాకా నువ్వే ఒత్తిడి కావాల్సిన అవసరంలా. పిలిచిన వాడు నమ్మదగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చెబితే వచ్చి ప్రాణం పెట్టేడింది. ఫోన్ చేసి తండ్రికి, పర్లోక తండ్రి హలో, ఏంటి మరి ఇక్కడ పాపంలో పడిపోయినా నేను, మరి ఏంటి మీ అబ్బాయిని పంపివేటి, వచ్చి మరి ప్రాణం పెట్టే, మరి నేను వచ్చేస్తానాటికి మరి అని చెప్పావా? చెప్పావు నువ్వు? నువ్వు చెప్పలా. వచ్చి ప్రాణం పెట్టేసి వెళ్ళినాడు. స్తోత్రం. అట్లాగే నీకు కావలసినవన్నీ ముందే సిద్ధపరచి కూర్చున్నాడు ఆయన. ఖచ్చితంగా ఆ సమయానికి అన్నీ నీకు అందాల్సిందని అందుతాయి. అంతే, నమ్మితే ప్రశాంతంగా ఉండు, లేకపోతే బీపీ పెంచుకో, నరాలు పగలగొట్టున్నా. నాకెందుకు, నేను చూస్తున్నా నా ధర్మం. ఇక ఏమన్నా నేను చేసేది ఏమి? మరి కొంతమంది నీ టెన్షన్ పడవాక, టెన్షన్ పడవాక అనే కొద్ది ఇంకా పెరుగుతుంటుంది వాళ్ళకి. అందుకే వదిలేస్తా సా, అట్నే సావని. అప్పుడు ఏంది అన్నయ్య అంట, మరి దడ పెంచుకొని నరాలు బయలేటట్టు నేను వదిలే. రిలాక్స్. నిజంగా యేసును నమ్మితే వదిలే. వదిలేశారా? ఇంకా పట్టుకునే ఉన్నారా? ఏంటి వత్తిళ్ళు ప్రజార్స్? కొంతమంది అయితే రేపు ఏం జరిగిద్దో కూడా వీళ్ళకి తెలియదు, ఈ నైటే పోయేటట్టు ఉంటారు. సంవత్సరం తర్వాత సంగతి ఆలోచిస్తాడు. ఇప్పుడు బాగానే ఉంది కానీ మరి తర్వాత ఎట్ట చేస్తాడంటే, తర్వాత దాకా నువ్వు ఉంటా? తీసేవా మా సూచరిగానే నమ్మేవా యేసు ప్రభునే. కృప మీద ఆధారపడు, కృపలో బ్రతుకో. ఆయన కృప నిన్ను ఆవరించింది, సముద్రమంతా విస్తారంగా ఆయన కృప నిన్ను ఆవరించింది. కృపాభరిత రెక్కల కింద విశ్రాంతి పొందు, విశ్రమించు. యెహోవా సురక్షితమైన రెక్కల నీడలో నెమ్మది పొందు. నన్ను సృష్టించిన వాడు, నన్ను పిలిచినవాడు, నన్ను విమోచించినవాడు, నమ్మకమైన వాడు, నాకు కావలసిన సమస్తము నా తండ్రి ముందే సిద్ధపరిచి ఉంచు. ఆ సమయానికి ఏది రావాలో అది వచ్చింది, ఏది అందాలో అది నాకు అందుద్ది. అంతే, అప్పటిదాకా నేను ఆలోచించి చించి చించి పిచ్చి హాస్పిటల్ చేరటం ఎందుకు? వదిలేశారా? ఎంతమంది వదిలేశారు? ఏం వదిలేశారు? టెన్షన్లు, ఒత్తిడి, ప్రెజర్స్, బీపీ పెంచుకునే వ్యవహారాలు ఏం లేవుగా. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది, మీరు ప్రశాంతంగా ఉంటే నేను ప్రశాంతంగా ఉంటాను, మన ఇద్దరం ప్రశాంతంగా ఉంటే ఆయన ప్రశాంతంగా ఉంటాడు. నేను చెప్పేది నిజం, జోక్ కాదు. హల్లెలూయా.